హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. దిస్ ఇస్ అలేఖ్య. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ యస్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీలో చాలామంది అడుగుతూ ఉంటారు కదా, అక్క మీ మేకప్ లుక్ని షేర్ చేయండి, అప్పుడు ఏ మేకప్ వేసుకున్నారు, ఎలా చాలా న్యాచురల్గా ఉంది మీ మేకప్, సో మాతో కూడా షేర్ చేసుకోవడం చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఫస్ట్, మేకప్ అనేది న్యాచురల్గా ఉండాలి అని అంటే మన బేస్ కరెక్ట్గా ఉండాలి. బేస్ మనకి మంచిగా వస్తూ పర్ఫెక్ట్గా వస్తే ఆటోమేటిక్గా మనకి ఓవరాల్ మేకప్ అనేది న్యాచురల్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. September we met, you hadn't been with. Yeah, you were impressed, couldn't leave me alone. And I had control in the driver's seat, but my hands was... మన బేస్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని అంటే మనకి పర్ఫెక్ట్ ప్రొడక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాము మన స్కిన్ పైన, అండ్ ఎలాంటి షేడ్ మనం చూస్ చేసుకున్నాము, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి కూడా నేను టిప్స్ చెప్తూ ఉంటాను మధ్యలో ఎలా చేసుకోవచ్చు, ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవచ్చు షేడ్స్ అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. సో అది కూడా నేను మీ మధ్యలో చెప్తూ ఉంటాను. సో ఫస్ట్, మనం మేకప్ని స్టార్ట్ చేసే ముందు స్కిన్ ప్రెప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను నా మేకప్ని మేబిలిన్ ఫిట్ మీ మ్యాట్ ప్లస్ పోర్లెస్ ఎస్పీఎఫ్ 20 ప్రైమర్తో స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఈ ప్రైమర్స్లో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మీరు గ్లాసీ ఫినిష్ కావాలి అని అనుకుంటే ఒక ప్రైమర్ ఉంటుంది, అండ్ మీకు ఒక మ్యాట్ లుక్ కావాలని అనుకుంటే ఈ ప్రైమర్. ఒకవేళ మీకు ఆయిలీ స్కిన్ ఉందంటే కనుక ఈ ప్రైమర్ చూస్ చేసుకోండి. ప్రైమర్ యూజ్ చేస్తున్నాను, దీంట్లో ఎస్పీఎఫ్ 20 కూడా ఉంది. సో ఇది ప్రైమర్ విత్ క్లే అన్నమాట. సో ఇది ఫస్ట్ నేను అప్లై చేసేస్తాను. సో పీ సైజ్ అమౌంట్ ప్రైమర్ని మనం ఇప్పుడు ఫేస్ అంతా అప్లై చేద్దాము. ఇది మన ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, అలాగే అబ్జార్బ్ చేస్తుంది, పోర్స్ని మినిమైజ్ చేస్తుంది, అపీరియన్స్ని, అలాగే స్కిన్ని రోజు మొత్తం మాయిశ్చరైజ్డ్గా ఉంచుతుంది అన్నమాట. అలాగే ఇది ఒక బ్లర్రింగ్ పౌడర్, సో మినిమైజ్ చేస్తుంది పోర్స్ని. అలాగే మనకి ఫౌండేషన్ రోజు మొత్తం ఉంచడానికి ఈ ప్రైమర్ మనకి బాగా హెల్ప్ చేస్తుంది. చూసారా, స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా సప్పల్గా కనిపిస్తుంది ఇది అప్లై చేసిన తర్వాత. సో ప్రైమర్ని అప్లై చేసేసాం మనం, స్కిన్ని మనం ఇప్పుడు మంచిగా ప్రెప్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ స్టెప్లో మీరు కన్సీలర్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అని అంటే ఫౌండేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ కన్సీల్ చేసుకుంటే మనకి ఫౌండేషన్ అప్లికేషన్ కూడా ఈజీగా ఉంటుంది. నాకు సంబంధించి చాలామంది ఫౌండేషన్ తర్వాత కూడా కన్సీలర్స్ యూజ్ చేస్తారు, అండ్ నేను మెబిలిన్ ఫిట్ మీ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ కన్సీలర్ అండి. సో చాలా మంచి కవరేజ్ ఉంటుంది, బిల్డబుల్ ఉంటుంది అన్నమాట కవరేజ్. మన డార్క్ స్పాట్స్ని కానీ డార్క్ సర్కిల్స్ ఇవి కవర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను ఇక్కడ నా డార్క్ స్పాట్ ఇక్కడ పింపుల్ ఉందన్నమాట, నా పిఎంఎస్ టైమ్. సో ఆబ్వియస్లీ నాకు పింపుల్ వస్తుంది. సో ఇలాంటి టైంలో నాకు ఇది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ కన్సీల్ చేసేస్తున్నాను నా డార్క్ స్పాట్స్ని, డార్క్ సర్కిల్స్ని. సో ఇది ఒక ఆయిల్ ఫ్రీ ఫార్ములా, చాలా లైట్ వెయిట్, అన్ని టైప్స్ ఆఫ్ రెడ్నెస్ని కవర్ చేస్తుంది, లైక్ బ్లెమిషెస్, పిగ్మెంటేషన్, అండ్ చాలా రకాల షేడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇంకొక టిప్ ఏంటి అంటే, మీరు కన్సీలర్ని ఫౌండేషన్ కంటే ఫస్ట్ యూజ్ చేస్తున్నారు అని అంటే కనుక మీరు ఇంచుమించు సేమ్ షేడ్లో ఉన్నది తీసుకోండి, షేడ్ మీ సేమ్ కలర్లో ఉన్నది. ఒకవేళ మీరు ఫౌండేషన్ తర్వాత కన్సీలర్ని అప్లై చేస్తున్నారు అని అంటే కనుక ఒక షేడ్ లైటర్ షేడ్ తీసుకోండి. సో అది బాగుంటుంది అన్నమాట. ఇది నా సింపుల్ చిన్న టిప్. అండ్ ఇది ఇలా డ్రాగ్ చేయకండి, అండ్ ఇంకొకటి ఇలా పైకి అప్వర్డ్ మోషన్లో మీరు బ్లెండ్ చేయండి, అంటే ఇలా జస్ట్ డాబ్ డాబ్ మోషన్లో చేయండి. అంతేగాని మీరు ఇలా రబ్ చేయొద్దు, రబ్ చేస్తే వేస్ట్ అన్నమాట మీరు అప్లై చేసేది. సో జస్ట్ ఇలా. సో ఇది ఒక మంచి కవరేజ్, అయితే ఒక డీసెంట్ కవరేజ్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది డైలీ బేసిస్లో మనం యూజ్ చేసుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉండేలాగా, లైట్ వెయిట్ ఉంటుంది. చూసారు కదా, గుడ్ కవరేజ్ అన్నమాట. లైక్ మంచి కవరేజ్ ఇస్తుంది, న్యాచురల్గా ఉంటుంది, లైక్ ఆర్టిఫిషియల్గా ఏదో రాసేసినట్టు అలా కాకుండా న్యాచురల్ కవరేజ్ అయితే ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఫౌండేషన్ ఎలా చూస్ చేసుకోవాలి, ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు మనకు షేడ్కి తగ్గట్టు ఎలా చూస్ చేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో అది కూడా ఈరోజు నేను మీకు చూపిస్తాను. సో ఇది ఒక ఫౌండేషన్ షేడ్ ఫైండర్ వెబ్సైట్ అనమాట, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు దానిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఈజీగా, అంటే మీ ఫేస్ని అది స్కాన్ చేస్తుంది, ఆ స్కాన్ చేసేటప్పుడు మీరు కెమెరా యాక్సెస్ అది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత స్కాన్ చేసి మీకు ఎగ్జాక్ట్ షేడ్ మీ స్కిన్ బట్టి మ్యాచ్ చేసి చెప్తుంది అన్నమాట. సో నా షేడ్ వచ్చేసి 220 న్యాచురల్ బేస్, ఇంకా ఆప్షన్స్ కూడా ఇస్తుంది. సో చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు. సో ఇలా మీరు ఈజీగా ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు కూడా మీ ఎగ్జాక్ట్ షేడ్
దీన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ ని యూజ్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ ఫౌండేషన్. మీకు గుర్తుంటే నేను నా ఫస్ట్ డేస్ లో మోస్ట్లీ నా మేకప్ లుక్స్ అన్ని కూడా ఈ మెబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ తోనే చేసేదాన్ని. సో ఎస్, అప్పుడైతే నాకు అన్ని షేడ్స్ కూడా ఆప్షన్స్ ఏమి ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ కి, అన్ని స్కిన్ టోన్స్ కి వీళ్ళ దగ్గర షేడ్స్ ఉన్నాయి. అన్ని షేడ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎంత చేంజ్ అనిపిస్తుంది నాకు. సో ఎస్, ఇప్పుడైతే ఇది అప్లై చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు ఇది ఇలా పంప్ ఫార్మాట్ లో రావడం చాలా నచ్చింది. యూజ్ చేయడం ఈజీగా ఉంటుంది మనకి, అండ్ వేస్టేజ్ కూడా తక్కువ ఉంటుంది ప్రొడక్ట్ వేస్టేజ్. ఇప్పుడైతే నేను ఒక 2 pumps యూజ్ చేస్తున్నాను, అదే నా ఫేస్ కి నెక్ కి సరిపోతుంది. 1 and 2. ఇంకొకటి ఏంటంటే, మీకు ఇది ట్యూబ్లో కూడా దొరుకుతుంది అండి, ట్యూబ్ ఫార్మాట్లో కూడా దొరుకుతుంది. సో అదైతే మీకు ట్రావెలింగ్ టైంకి అది చాలా ఈజీగా ఉంటుంది. సో అది కూడా ట్రై చేయొచ్చు మీరు. అండ్ ఇప్పుడు మనం డాట్ డాట్స్లో అప్లై చేసేద్దాం. సో ఈ ఫౌండేషన్లో న్యూ క్లే ఫార్ములా అలాగే SPF 22 ఉంది. సో ఈజీగా మనం డైలీ యూజ్ చేయొచ్చు ఎవ్రీ సింగిల్ డే. అండ్ ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేద్దాము. సేమ్ ఇందాక చెప్పినట్టు ఇది రబ్ చేయకూడదు, జస్ట్ డాబ్ 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 అంతే. సో ఈజీగా మనకి బ్లెండ్ అయిపోతుంది, న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది, మ్యాటిఫై టెక్స్చర్ ఉంటుంది. అలాగే మనం ఈజీగా బిల్డప్ చేయొచ్చు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి హ్యూమిడ్ మన్సూన్ సీజన్స్లో కూడా మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో క్లే ఫార్ములా ఉంది కాబట్టి మనకి రోజువారీలో ఇది మనకి ఆయిల్ని కంట్రోల్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. నా బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూసారా చాలా న్యాచురల్గా ఉంది కదా. ఫైనల్ అండ్ లాస్ట్ స్టెప్. సో నెక్స్ట్ అండ్ ఫైనల్ స్టెప్లో మనం మెబిలిన్ ప్రెస్డ్ పౌడర్ని యూజ్ చేద్దాము. ఇది మనకి న్యాచురల్ బ్లరింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే చాలా హై కవరేజ్ ఉంటుంది, పోర్లెస్ ఫినిష్ అనమాట. 12 hours వరకు మనకి స్టే ఉంటుంది. ఇది పెర్లైట్ మినరల్ టెక్నాలజీతో తయారు చేశారు, దానివల్ల మనకి ఆయిల్ని అబ్జర్వ్ చేసి లాంగ్ లాస్టింగ్ షైన్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా. ఇది నా కంప్లీట్ బేస్, ఎంత న్యాచురల్గా కనిపిస్తుంది. అండ్ నాకైతే అస్సలు హెవీగా లేదు, ఏదో అప్లై చేశాను అబ్బా కాంపాక్ట్ ఉంది నా మీద, నా మీద ఫౌండేషన్ ఉంది, ఇలాంటి ఫీల్ ఏమి ఉండదు అనమాట. చాలా న్యాచురల్, చూడడానికి న్యాచురల్గా ఉంటుంది, మనకు కూడా చాలా కంఫర్టబుల్గా రోజు మొత్తం యూస్ వేసుకోవచ్చు మనం దీన్ని. జస్ట్ బేసే కంప్లీట్ చేశాను. సో ఫుల్ ఒకసారి నేను మొత్తం లిప్స్టిక్ మాస్కారా అన్నీ వేసుకొని ఒకసారి నా ఫైనల్ లుక్ని మీతో షేర్ చేస్తాను. సో ఎస్, ఒకసారి నేను అన్నీ చేసుకుని మళ్ళీ మమ్మల్ని కలుస్తా. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ అండి, చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. సో ఇదన్నమాట అవుట్పుట్, నేను ఇలా చేసుకుంటాను. అండ్ ఎస్, నా ఫేవరెట్ ప్రొడక్ట్స్, మెబిలిన్ బ్రాండ్ నా ఫేవరెట్ బ్రాండ్ యాక్చువల్లీ. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ అఫోర్డబుల్ రేంజ్లోనే ఉంటుంది, మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే దొరుకుతాయి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ ఇస్తాను. అండ్ ఎస్, ఈ మేకప్ అనేది లైక్ కొన్ని అవర్స్కి ఎలా ఉంది, లైక్ చాలా 12 hours వరకు మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఈ ప్రొడక్ట్స్తో. సో నేను చూపిస్తాను 12 hours వరకు నా మేకప్ లుక్ ఎలా ఉంది, నేను ఎలా క్యారీ చేస్తున్నాను ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇంట్లోనే ఉంటాను. సో నేను కొన్ని అవర్స్కి నేను మీకు వీడియో ఆర్ పిక్చర్ ఏదో ఒకటి తీసి నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, ఈ వీడియోలోనే పెడతాను. సో మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. అవర్స్ వరకు ఎలా ఉంటుంది అని చెప్పి. సో నాకైతే ఫేవరెట్ లుక్ ఇది, మీరేమంటారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. సో చాలా న్యాచురల్గా కనిపిస్తారు, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు మేకప్ అన్నా కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేస్తే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో డెఫినెట్లీ మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేశాను. అండ్ మీ షేడ్స్ అవి ఎగ్జాక్ట్గా తెలుసుకుని తీసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.